రైల్వే రిజర్వేషన్ టికెట్ ని ఎలా బదిలీ చేసుకోవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. చాలాసార్లు మనం కొన్ని అనివార్య కారణాల వలన రైల్వే ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో మనం మన రిజర్వేషన్ టికెట్ను రద్దు చేసుకుంటాము. అలా కాకుండా మీ టికెట్ను మీ బంధువుల పేరు మీదకు బదిలీ చేసే అవకాశం ఉంది అని మనలో ఎంతమందికి తెలుసు? అవును, మీ దగ్గర రిజర్వేషన్ టికెట్ ఉండి ప్రయాణించలేని సమయాల్లో టికెట్ను మీ కుటుంబ సభ్యుల పేరు మీదకు బదిలీ చేయాలి. కుటుంబం అంటే తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తె, భర్త లేదా భార్య. మీ టికెట్ బదిలీ చేయడం కోసం రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు మీరు అధికారులకు ఒక అర్జీ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ టికెట్పై ఉన్న పేరును తొలగించి వేరే వ్యక్తి పేరు మీదకు బదిలీ చేస్తారు. కానీ ఈ అవకాశం ఒకసారి మాత్రమే ఉంటుంది. అంటే ప్రయాణికుడు తన టికెట్ను మరొక వ్యక్తికి ఒకసారి బదిలీ చేసినట్లయితే ఆ తర్వాత మరెవరికి బదిలీ చేయలేరు. రిజర్వేషన్ టికెట్ను ఎలా బదిలీ చేయాలంటే రైల్వే రిజర్వేషన్ టికెట్ ప్రింటౌట్ తీసుకుని దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కేంద్రానికి వెళ్ళాలి. ఆ తర్వాత మీ ఆధార్, ఓటర్ ఐడి, గుర్తింపు కార్డును రిజర్వేషన్ కేంద్రానికి తీసుకొని వెళ్ళాలి. అలాగే మీ టికెట్ బదిలీ చేయాలనుకుంటున్న వ్యక్తి గుర్తింపు ఐడి కార్డును కూడా తీసుకువెళ్ళాలి. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర టికెట్ బదిలీ కోసం రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి. టికెట్ బదిలీ చేయాలనుకునే వ్యక్తి స్టేషన్ మేనేజర్, చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్ను సంప్రదించాలి. బదిలీ చేయాలి అని అనుకుంటున్న వ్యక్తి రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ మొదలైన వాటితో పాటు ఆ వ్యక్తితో గల సంబంధాన్ని తెలిపే ఫోటో కాపీని కూడా అతనికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.